శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి సారథ్యంలో అంతర్జాతీయంగా పేర్కొందిన వివాహ వేదిక jyothimatrimony.com. అమ్మా, మన పురాణాలలో సతీ సావిత్రి, అరుంధతి, అనసూయ, సుకన్య వంటి మహాపతివ్రతల పేర్లు విన్నాం కదా. మరి ఈ కలియుగంలో అలాంటి పతివ్రతలు ఎవరైనా ఉన్నారా అమ్మా? నిన్న నేను ఒక వివాహానికి వెళ్లాను. ఆ వివాహంలో ఒక జంటను చూసి ఆశ్చర్యపోయాను. నిజానికి ఆ అబ్బాయి నాకు బంధువే. చిన్నతనంలో చాలా చక్కగానే చలాకిగా ఉండేవాడు. విధి వక్రించి వాడికి చిన్న మానసిక వ్యాధి కలిగింది. చెప్పిందే పదే పదే చెప్పడం. మనమే పనైనా అప్పగిస్తే ఎంతవరకు చెప్పామో అంతవరకు చెయ్యడమే తెలుసు. అతనికి ఒక ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. ఆ అబ్బాయి వాళ్లది చక్కటి బ్రాహ్మణ కుటుంబం. వాళ్ల బామా తాతయ్యలది నిప్పులు కడిగే వంశం అంటారే, అలాంటి సాంప్రదాయానికి చెందినవారు. మరి అబ్బాయి ఉద్యోగం చేయడం లేదు. మానసిక పరిస్థితి చూస్తే ఇలా ఉంది. అందుకే తల్లిదండ్రులే ఆ అబ్బాయికి బ్రాహ్మణేతర అమ్మాయినిచ్చి వివాహం చేశారు. కులం ఏదైతే ఏంటి, గుణం ప్రధానం. ఆ అబ్బాయి వివాహం తర్వాత ఆ కుటుంబాన్ని, ఆ దంపతులని చూడ్డం నిన్ననే జరిగింది. ఆ అమ్మాయిని చూస్తే నాకు పూర్వకాలంలో మనం సతీ సావిత్రి, దమయంతి లాంటి మహాపతివ్రతలున్నారని చెప్పుకునేవాళ్లం కదా, వాళ్లే మళ్లీ ఈ రూపంలో కనిపిస్తున్నారు అనే భావన కలిగింది. కొత్తగా పెళ్లైన అమ్మాయిలు మరి ఈ కాలంలో అయితే భర్త అన్ని ఏర్పాటు చేసినా నాకేంకా అది కావాలి ఇది కావాలి అని వేధించుకు తినే అమ్మాయిల్ని కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. కానీ అబ్బాయికి భార్యతో ప్రేమగా సరసంగా కూడా మాట్లాడమే చేతకాదు. ఆడవారికి సామాన్యంగా భర్త తాను కట్టుకున్న చీరను మెచ్చుకుంటే, అందంగా ఉన్నావంటే గజారోహణం చేసినట్లే. ఆ అబ్బాయి సంపాదన లేకపోగా అసలు భార్యతో ఎలా ఉండాలో తెలియని వాడిని ఆ అమ్మాయి ఒక తల్లి చూసుకున్నట్లు కంటికి రెప్పలా చూసుకుంటోంది. కులం ఏదైతే ఏమి, గుణం ప్రధానం. అత్తగారికి మామగారికి తలలో నాలుకలా ఉండి తాను కొంత సంపాదిస్తూ, ఆ సంపాదించిన డబ్బును కూడా తన భర్త ఉద్యోగం చెయ్యడం లేదు కదా అని తన మామగారి చేతికి తెచ్చిస్తుందట. భర్తకి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ కూడా తన మొబైల్కి ఎస్ఎంఎస్ వచ్చేటట్లు పెట్టుకునే ఈ రోజుల్లో ఆ అమ్మాయి ఆనిమత్యమే అనిపించింది. ప్రతి చిన్న విషయానికి విడాకులు అనే పదాన్ని వాడే ప్రతి ఆడపిల్ల ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవాలి. ఈ అమ్మాయిని ఎంత సంస్కారవంతంగా పెంచిన ఆ తల్లిదండ్రులకి శతకోటి వందనాలు అర్పించాను తల్లి. చాలా మంచి విషయాలు చెప్పావమ్మా, నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి సారథ్యంలో అంతర్జాతీయంగా పేర్కొందిన వివాహ వేదిక jyothimatrimony.com 888-6240-00 ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.